ఫస్ట్ ఏదన్నా ఏమన్నా గుర్తుందా? ఫస్ట్ సింగిల్ ఎపిసోడ్స్ అంటే ఫస్ట్ యాక్టింగ్ అన్న? బయట యాక్టింగ్? బయట యాక్టింగ్ అంటే సింగిల్ ఎపిసోడ్స్ మూర్తిగా తోడి చేశాను. సింగిల్ ఎపిసోడ్స్ సినిమానా సీరియలా? ఆ విధంగా చూస్తే ఫస్ట్ సినిమానే. అది ఫస్ట్ సినిమానే. ఏదన్నా ఏ సినిమా? ఆనా పెళ్ళంట అని జంజాల గారిది. రాజశేఖర్ గారి? కాదు 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 కాదు, రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ గారు? సారీ సారీ సారీ. అంటే అప్పుడు ఇన్స్టిట్యూట్ అయిపోయింది, ఏమి తెలియదు అసలు. మన ఇన్స్టిట్యూట్ దగ్గరలో శ్రీనివాస్ కాలనీ, దాంట్లో వెల్ఫేర్ అసోసియేషన్ హాల్లో జరుగుతుంది షూటింగ్. అంటే నేను ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళాం ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్. కో డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ గారు. దానికి వెళ్ళినప్పుడు ఏంటి అంటే ఇలా ఇన్స్టిట్యూట్ అండి అని ఫ్రెష్గా ఉన్నాయి ఏం తెలిసిపోయాడు. రేపొద్దున రా అన్నాడు ఆయన నన్ను. సరే అని వెళ్తే అది చిన్న వేషం ఇచ్చాడు. సరే దాంట్లో కంటిన్యూ చేసి చేశాను నేను ఫస్ట్. అది ఫస్ట్ అది. ఆ తర్వాత నుంచి ఇంకా పీపుల్స్ ఎన్కౌంటర్ కావచ్చు, మన పీసీ రెడ్డి గారి సినిమాలు చేసాను. ప్రభాకర్ రెడ్డి గారు కూడా మీకు బాగా అటాచ్మెంట్? ప్రభాకర్ రెడ్డి గారు బాగా అటాచ్మెంట్ అని విన్నా. అదే ఇన్స్టిట్యూట్ అప్పుడే ఆయన ప్రచండ భారతం అని సినిమా చేస్తున్నారు. అదో విచిత్రమైన స్టోరీ. మన ఇన్స్టిట్యూట్ నుంచే రమేష్ రెడ్డి వెళ్ళాడు. వెళ్ళి యాక్ట్ చేస్తున్నాడు పద్మాలయలో. ఆ రోజు యాక్ట్ చేశారు, ఆ రోజు కలవలేదు. షూటింగ్ అయిపోయిన తర్వాత ఆయన కలిసారు. సార్ నేను ఆర్టిస్ట్ని మిమ్మల్ని కలుద్దామని వచ్చానండి. అంటే రేపు పొద్దున్నరా 8 పద్మాలయకి అన్నాడు. సరే అని పద్మాలయకి వెళ్ళిపోయాను. పొద్దున్న 8 బస్సులు కూడా లేవు అప్పుడు. అప్పట్లో చెక్ పోస్ట్ దగ్గర నిలబడి దిగేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోతే ఆయన పడుకొని ఉన్నాడు. వెళ్ళి తలుపు కొడితే లేచారు సారథి గారు. ఆయన ఇద్దరిలా పడుకొని ఉన్నారు. రఘాపల్కి వెళ్ళగానే అదే నిన్న కలవమన్నారు కదా, మాది ఇన్స్టిట్యూట్లో చేశాను సార్, డైలాగ్ చెప్తావా అని ఒక బూత్ పదం వాడాడు. షాక్ నేను, ఎందుకంటే ఫ్రెష్గా వచ్చాను, ఆయన మాట్లాడే విధానం తెలీదు. అనేసరికి ఏంటి ఇలా అన్నాడని ఓ టెన్షన్ పడ్డా. టెన్షన్ పడి చేస్తాను సార్ అన్న, చేస్తానని కానీ ఏదో డైలాగ్ చెప్పన్నాడు. సరే అని అప్పటికి ప్రిపేర్ అయిన డైలాగ్ చెప్పేశా. నేను ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు సారథి గారు పడుకొని ఉన్నారు, లేచి కూర్చున్నారు. ఈయన యాక్టివ్ అయిపోయాడు అప్పుడు దాకా. డైలాగ్ చెప్తావా ఏంటి అన్న వ్యక్తి ఏది మళ్ళొకసారి అటు ఇటు తిరిగి చెప్పా డైలాగ్ అన్నాడు. మళ్ళీ అటు ఇటు తిరిగి చెప్పా. చెప్పగానే ఫొటోస్ వేయని తీసుకొని రైటర్ని కో డైరెక్టర్ని పిలిచాడు. పిలిచి మళ్ళీ చెప్పు అన్నాడు. మళ్ళీ చెప్పా. ఇదిగో రైటర్ తోటి, ఇదిగో నా చిన్న కొడుకు క్యారెక్టరు, ఆ డైలాగ్లు నెత్తి ఇడికి పెట్టు, నువ్వు సాయంత్రం వచ్చి కొలతలు ఇచ్చేసే అన్నాడు. అని సాయంత్రం వచ్చే అని చెప్పకుండా ఉండని కూర్చోబెట్టి తీసుకెళ్ళి టిఫిన్ పెట్టాడు. ఫస్ట్ తృప్తిగా తిన్నాను, మించి పోయి ప్రభాకర్ రెడ్డి గారే టీ తాగిన తర్వాత మళ్ళీ పడుకున్నాడు ఆయన. నేను వెళ్ళాలో తెలియదు, కూర్చోవాలో తెలియదు. మధ్యాహ్నం దాకా పడుకున్నారు, లేచారు, మళ్ళీ భోజనం అని చెప్పి తీసి కూర్చోబెట్టారు. భోజనం ఏంటంటే ఇదేం తిండాయా, అదే అది ఇది కాంబినేషన్ తినాలి కానీ ఇదేం తిండి అనేవాడు ఆయన. ఆయన అప్పటికప్పుడే నేను చూసి అంటే ఏం తింటున్నావు అంటే ఏం తెలియదు, ఓన్లీ యాక్టింగ్ చేశాను. ఆయన నచ్చింది పర్ఫార్మెన్స్. ఇక ఆయన అట్లా కూర్చోబెట్టుకున్నాడు. ఆయన భోజనం ఫుల్ భోజనం పెట్టేసి ఆయనకు 10 ఉంటాయి. నేనేదో ఇలా ఇలా తింటుంటే ఆ కాంబినేషన్ తిని ఈ కాంబినేషన్ తీసింది. సార్ తిన్న తర్వాత మళ్ళీ పడుకున్నారు, 3 లేచారు. సార్ నాకు ఇన్స్టిట్యూట్లో పని ఉందండి, బయలుదేరుతాను అంటే వెళ్ళి 8 రా అన్నాడు మళ్ళీ సాయంత్రం. సరే మళ్ళీ 8 వెళ్ళేసరికి ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు ఆయన. బి భాస్కర్ రావు గారు ఆయన అందరూ అప్పుడప్పుడు కాస్ట్యూమ్ అని పిలిపించేసి కొలతలు దించేసి క్యారెక్టర్ ఫైనలైజ్ చేశాడు. అలా ప్రచండ భారతం. ప్రచండ భారతం మంచి క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్. ఇంకా దాంట్లో చూసిన తర్వాత నాతో సినిమా అని ప్లాన్ చేశాడు ఆయన. నేను హీరోగా చెప్పండి. నాకు కూడా తెలియదు పెద్దగా. పాపం అంటే చాలా ప్రయత్నించాడు ఆయన. అనేవాడు ఎప్పుడు నాకు ఇప్పుడు కొంచెం పట్టు తప్పింది ఇండస్ట్రీలో, లేకపోతే నేను హీరోగా చూసేవాడిని రా అనేవాడు. ఓకే ఫేట్. నీకు ఆయనకున్న అనుబంధం అంటే ఒక ఆర్టిస్ట్? ఏం లేదు, ఆర్టిస్ట్గా యాక్ట్ చేసింది ఇంప్రెస్ అయ్యి చాలా క్లోజ్గా తీసుకెళ్ళాడు.
ఎంతకాలం ట్రావెల్ అయ్యారన్న అంటే ఆయన చనిపోయేంత వరకు ట్రావెల్ అయ్యాను నేను రెగ్యులర్గా టచ్ అంటే దాదాపు ఒక 5-6 ఇయర్స్ ఈజీగా